ప్రభాస్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది. అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందుగానే ప్రసారం చేస్తున్నాము అని నిన్న ప్రకటించిన ఆహా టీం నిన్న రాత్రి 9 గంటలకు పార్ట్ 1 ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అయితే అభిమానుల నుంచి ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఆహా సైట్ క్రాష్ అయ్యింది. అయితే కొంత సమయానికే దానిని పరిష్కరించి ఎపిసోడ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇక ఎపిసోడ్ మొత్తం చాలా సరదాగా సాగింది. బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి అండ్ రిలేషన్షిప్ గురించి అడిగి ప్రభాస్ ని ఒక ఆట ఆడుకున్నారు. అయితే ఎపిసోడ్కి హైలైట్ గా నిలిచింది మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాల్. ఈ ఫోన్ కాల్లో బాలకృష్ణ గారు చరణ్ ని ప్రభాస్ ప్రస్తుతం ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాడో చెప్పు అని అడిగాడు. అయితే దానికి చరణ్ సమాధానం ఇస్తూ, సారీ బాలయ్య గారు, మాకు ఒక బ్రో కోడ్ ఉంటుంది, దానిని బ్రేక్ చేయలేను అన్నాడు. ఈ బ్రో కోడ్లు మన దగ్గర చెల్లవు. ప్రస్తుతం ప్రభాస్ ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు, రాజులా, రెడ్డిలా, నాయుల్లా, చౌదరిలా, సనన్ లేదా షెట్టినా అనేది నువ్వు చెప్పాల్సిందే అని బాలయ్య బలవంతం చేయగా, రామ్ చరణ్ ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని చెప్పి బాలకృష్ణ గారితో కలిసి ప్రభాస్ ని కాసేపు ఆడుకున్నాడు. ఇక దీంతో ప్రభాస్ వెంటనే చరణ్ తో, ఒరే చరణ్, నువ్వు అసలు నా ఫ్రెండ్వా శత్రువా? మన బ్రో కోడ్ ని బ్రేక్ చేసి నన్ను ఆడుకుంటావా? నీ పని చెబుతాను, ఆగు. సార్, చరణ్ గారు ఈ షోకి వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, లేదా నన్ను పిలవండి, అప్పుడు చెబుతాను నేను కూడా అని అనడం అందరినీ ఎంతగానో నవ్వించింది. ఇక ప్రభాస్ అడిగిన దానికి బాలయ్య కూడా ఓకే చెప్పి చరణ్ ఎప్పుడు వస్తున్నావు అని అడగగా, మాట దూరం సార్, మీరు పిలవండి, వచ్చేస్తా అని చెప్పాడు. దీంతో నెక్స్ట్ సీన్లో రామ్ చరణ్ అన్స్టాపబుల్కి రాబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అయ్యింది.